పశ్చిమ గోదావరి జిల్లాలో పేతాయి తుఫాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. కొద్ది గంటల్లో తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి పెరిగింది. గాలుల తీవ్రత పెరిగింది. సముద్ర తీర ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాంబాబు అందిస్తారు. పెథాయి తుఫాను మరికొన్ని గంటల్లోనే తీరాన్ని దాటే అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం మాత్రం ముందస్తు చర్యలు అన్ని చర్యలు చేపట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే చూసుకుంటే మొత్తం నర్సాపురం మండలం, మొగల్తూరు మండలం, అదే రకంగా భీమవరం ఉండి మండలాల్లోనే తీర ప్రాంత గ్రామాల్లోనే పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో తుఫాను తీరాన్ని దాటే అవకాశాలు ఉండటంతో అలలు ఎగిసిపడుతున్నాయి. వర్షం కూడా ఉప్పొందుకునే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే మొత్తం మీద తుఫాను ఉధృతిగా ఉంటుందని మొదటి నుంచి అధికార యంత్రాంగం పేర్కొనడంతో మొత్తం ప్రజలందరూ కూడా చాలా కొంత ఒకంత భయాందోళనలకు గురైన పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తం జిల్లాలో 19 కిలోమీటర్ల మేర ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో దాదాపు 15 గ్రామాల వరకు మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వేటకు వెళ్ళకుండా, మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళకుండా మానేసి ఇంటి దగ్గరే ఉన్న పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. మొత్తం మీద చూసుకుంటే సముద్ర అలల ఉధృతి తీరాన్ని దాటే సమయంలో ఎక్కువగా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. మరి కొద్ది గంటల్లోనే వాయుగుండం తీరాన్ని దాటుతుందని కూడా అధికారులు పక్క చెబుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో తుఫాను ప్రభావం ఇది. పార్ట్ 2 హైదరాబాద్ స్టూడియో.